సంస్థలేవా? ఈరోజు నా ఈ బ్రాహ్మణ సోదరుల గురించి ఎవరైనా ఆలోచించిన ఈ ప్రభుత్వం గతంలో మరి ఇవాళ ప్రతి ఒక్క వర్గం గురించి ఆలోచించి మంచి చేసే ప్రయత్నం చేస్తే అవసరం ఉంటే అభినందించాలి, మంచి పని చేస్తే సంస్కారం ఉంటే బాగా చేసినామని చెప్పాలి. కానీ ఇంతసేపు కాళ్ళలో కట్టెలు పెట్టుడు తప్ప చేసేది మాత్రం ఏం లేదు. అందుకే కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ పార్టీలను, మజ్లిస్ పార్టీలను తప్పకుండా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. మీ అందరినీ కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారు ఎంత మొండి మనిషో మీకు తెలుసు. 14 ఏళ్ల కిందట ఆయన తెలంగాణ వస్తుంది అందరు నాతో రండి అంటే చాలా మంది అనుమానం పడ్డారు. కానీ ఈరోజు 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రావడమే కాదు అభివృద్ధిలో ఈరోజు భారతదేశంలోనే దూసుకుపోతా ఉన్నది. తప్పకుండా రేపటి రోజున ఆయన బంగారు తెలంగాణ అని చెప్పినా, హైదరాబాద్ ఒక అంతర్జాతీయ నగరం చేస్తా అని చెప్పినా ఆయన వల్లనే అయితే తప్ప ఇంకే పార్టీ కానీ ఏ నాయకుడు వల్ల కానీ అది సాధ్యం కాదు. అందుకే 50 ఏళ్ళు మరి వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు హైదరాబాద్, ఒక 5 ఏళ్ళు మాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు 50 ఏళ్ళలో చేయని పనులను చేసి చూపెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానికి కేసీఆర్ గారు అనేది కూడా మీకు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాబోయే 10-15 రోజులు ఒక్కొక్క సెల్లును బ్రహ్మాండం ఒక పార్టీ కార్యాలయం కావాలి. అందరినీ కూడా సంజాయించి ఎందుకు తెలంగాణ